Friends, ఇవాళ రేపు ఇంటర్నెట్ అనేది ఎంత necessary నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ యూజర్ దగ్గర ఇంటర్నెట్ అయితే ఉంది. మొబైల్ డేటా ద్వారా నెట్ అయితే వాడుతున్నారు కానీ ప్రతి ఒక్క ఇంటికి మాత్రం ఇంకా ఇంటర్నెట్ అయితే రాలేదు. ఇన్ఫాక్ట్ మనం వాడేటువంటి మొబైల్ ఫోన్ లో డేటా దానికన్నా గానీ మనం రెగ్యులర్ గా ఫైబర్ కేబుల్ లేదన్నట్లయితే గనక టెలిఫోన్ లైన్ ద్వారా డేలప్ నెట్వర్క్ ద్వారా తీసుకునేటువంటి ఇంటర్నెట్ ఏదైతే ఉందో చాలా చవకగా దొరకడం జరుగుతుంది. బట్ ఇంకా ప్రతి ఇంటి దాకా రీచ్ కాకపోవడానికి రీజన్ ఏంటి అంటే అక్కడ కేబులింగ్ లేకపోవటమో లేదా ఫైబర్ కనెక్షన్ మీ దాకా రాకపోవటం. వీటన్నిటికీ కూడా ఒక జబర్దస్త్ సొల్యూషన్ అయితే ఎయిర్టెల్ అలాగే జియో మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అలాగే జియో ఎయిర్ ఫైబర్ అనేటువంటి పేరుతోటి. అంటే మీకు అసలు కేబుల్స్ ఇలాంటివి ఏమి లేకుండా డైరెక్ట్ గా ఆన్ ఎయిర్, ఇంకా చెప్పాలన్నట్లయితే మన మొబైల్ ఫోన్స్ లో మనం ఏ విధంగా సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకుంటున్నామో 5G నెట్వర్క్ సహాయంతో ఈ రౌటర్స్ అనేవి పనిచేయడం జరుగుతుంది. యూజువల్ గా మీ ఇంట్లో వైర్ ద్వారా ఇంటర్నెట్ సర్వీసెస్ ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే గనక సో మోడెమ్ ఉంటుంది. మోడెమ్ నుంచి వచ్చే కనెక్షన్ ని ఇలాంటి వైఫై రౌటర్స్ కి మీరు కనెక్ట్ చేసి వైర్లెస్లీ మీ డివైసెస్ అన్నిటికీ మీరు ఇంటర్నెట్ సర్వీసెస్ అయితే వాడుకుంటూ ఉంటారు. ఇది జస్ట్ రౌటర్ మాత్రమే. అండ్ అగైన్ మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో అది మోడెమ్ కి వచ్చి మోడెమ్ నుంచి వచ్చే కనెక్షన్ దీనికి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. జియో ఇంకొక స్టెప్ అడ్వాన్స్డ్ గా వెళ్ళిపోయి మోడెమ్ కమ్ రౌటర్ రెండింటిని కూడా దీంట్లోనే ఇంటిగ్రేట్ చేయడం జరిగింది ఫైబర్ కేబుల్ తో. దీంట్లో వచ్చేటప్పటికే మనకి డేలప్ మోడెమ్ అని అంటాం, దీంతో ఫైబర్ మోడెమ్ అని అంటాం. సో ఇప్పుడు కొత్త లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి అంటే జస్ట్ రెగ్యులర్ గా మనం వాడేటువంటి సిమ్ కార్డ్స్ ఉంటాయి చూసారా, ఆ సిమ్ కార్డ్ ని ఈ మోడెమ్ లో వేసేసి డైరెక్ట్ గా మనము 5G+ సర్వీసెస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ గా మన మొబైల్ ఫోన్స్ కి వచ్చేటువంటి 5G ఇంటర్నెట్ స్పీడ్స్ కన్నా గానీ ఇది మరింత బెటర్ స్పీడ్ గా అండ్ కాన్స్టెంట్ ఇంటర్నెట్ స్పీడ్స్ అనేవి రావటం జరుగుతూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ మీరు ఎప్పుడైతే ఈ ఎయిర్ ఫైబర్ డివైసెస్ ని పర్చేస్ చేస్తారో ఆటోమేటిక్ గా దాని రిలవెంట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఏ ఏరియాలో పెడితే మీకు 5G సిగ్నల్ అనేది ప్రాపర్ గా వస్తుంది అనేది ఆటోమేటిక్ గా మనకి డిస్ప్లే చూపించడంతో పాటు వైఫై 2.4 GHz అండ్ వైఫై 5 GHz మాత్రం వాడుతుంటాం. వేర్ అక్కడ ఉండేటువంటి ఎయిర్ ఫైబర్ లో వైఫై అలియన్స్ 6 కూడా మనకి రావడం జరుగుతుంది. సో రెగ్యులర్ గా వచ్చేటువంటి ఇంటర్నెట్ స్పీడ్స్ అంటే వైర్ ద్వారా వచ్చేటువంటి ఇంటర్నెట్ స్పీడ్స్ అయితే మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయలేరు ఎయిర్ ఫైబర్ లో. బట్ మీకు కంపెనీస్ ఇప్పుడు ఆఫర్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నో మీకు ఇంకా జియో అయితే మార్కెట్ లోకి తీసుకొని రాలేదు, జస్ట్ అనౌన్స్ చేశారు అంతే. బట్ ఎయిర్టెల్ మార్కెట్ లోకి తీసుకొచ్చేసింది. యాజ్ ఆఫ్ నో ఢిల్లీ అలాగే ముంబైలో సర్వ్ చేస్తున్నారు. 100 Mbps స్పీడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి గాను మీరు ప్రతి నెల 799 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి అన్లిమిటెడ్ డేటా అయితే ఏముండదు. పర్ మంత్ వచ్చేటప్పటికి వీళ్ళు 3333 GB యాజ్ ఆఫ్ నో ఎయిర్టెల్ ప్రొవైడ్ చేస్తుంది. మేబీ రేపు జియో వచ్చేటప్పటికి వీళ్ళు అన్లిమిటెడ్ మనకు ఆఫర్ చేసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. అండ్ ఈ డివైస్ ఏదైతే ఉందో మీరు డైరెక్ట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ 2500 రూపీస్ రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ అయితే మన దగ్గర తీసుకొని రావడం జరుగుతుంది. ఇంకా మీకు క్లుప్తంగా చెప్పాలన్నట్లయితే ఒకప్పుడు మనము జియోలోను ఎయిర్టెల్ లోను డోంగల్స్ అయితే మనం యూజ్ చేసాం చూసారా, సేమ్ అదే. అప్పుడు మనకు కేవలం 4G మాత్రమే అండ్ ఒక బ్యాటరీ తోటి రన్ అవడం జరుగుతూ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఇది వచ్చేటప్పటికే మీకు బ్యాటరీ కాకుండా డైరెక్ట్ పవర్ తోటి ఒక చిన్న మోడెమ్ లాగా మనకు రావడంతో పాటు అప్ టు 100 Mbps దాకా ఇంటర్నెట్ స్పీడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది యాజ్ ఆఫ్ నో ఎయిర్టెల్. మరి జియో వస్తే ఇది 1 Gbps దాకా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. ముఖ్యంగా ఎవరి దగ్గర అయితే ఇంకా ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ రాలేదో వాళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా బాగా హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్స్ లో ఉంటారు, లేదన్నట్లయితే గనక ఎక్కడన్నా పల్లెటూరులో ఉంటారు, జస్ట్ మీకు మొబైల్ ఫోన్ సిగ్నల్ వస్తే సరిపోతుంది. అక్కడంతా కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు సపరేట్ గా ఒక నోటిఫికేషన్ బార్ కూడా ఉంటుంది. ఒకటి పవర్ అండ్ మరొకటి వచ్చేటప్పటికి ఇంటర్నెట్ అండ్ దీంతో పాటు మనకు సిగ్నల్ స్ట్రెంత్ ఎంత ఉంది అని చూపించడంతో పాటు మనకి వైఫై మోడెమ్ యాక్టివేట్ ఉందా లేదా అనేది, ఈవెన్ WPS బటన్ అంటే దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్ గా పాస్వర్డ్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ డివైసెస్ ని దీనికైతే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఆల్రెడీ మన మొబైల్ ఫోన్స్ లో వాడుతున్నాం కదా, దానిలో పర్సనల్ హాట్స్పాట్ పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి. ఎస్, బట్ మన మొబైల్ ఫోన్స్ ని మల్టీ టాస్కింగ్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం లేదా మనం బయటకు వెళ్ళేటప్పుడు మొబైల్ ఫోన్ తీసుకెళ్తాం. అలాంటి సందర్భాల్లో ఇంట్లో వాళ్ళు ఏదైనా కాంటెంట్ చూడాలనుకుంటున్నా లేదా ఇంట్లో మీ పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళకి ఇంటర్నెట్ సర్వీసెస్ కావాలనుకుంటున్నా గానీ మీకు ఈ ఎయిర్ ఫైబర్ ఏదైతే ఉందో సర్వ్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్ కోర్స్ మొబైల్ ఫోన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. బట్ మొబైల్ ఫోన్ ఏంటంటే కేవలం మీకు మొబైల్ ఫోన్ లో ఇంటర్నెట్ సర్వీసెస్ లేదా మాక్సిమం ఇంకొక దానికి షేర్ చేసుకోవడానికి ఉపయోగపడటం జరుగుతుంది. బట్ దీంట్లో మనకి వచ్చేటప్పటికే డెడికేటెడ్ గా దానికోసమే డిజైన్ చేశారు కాబట్టి బెటర్ స్పీడ్స్ అలాగే బెటర్ కనెక్టివిటీతో పాటు బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ మీకు దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. సో మీకు ఏమనిపిస్తుంది, రెగ్యులర్ గా ఉండేటువంటి డైలప్ మోడెమా, లేదన్నట్లయితే గనక ఫైబర్ కేబుల్ ద్వారా తీసుకుంటున్నటువంటి మోడెమ్ కమ్ వైఫై రౌటరా, లేదన్నట్లయితే గనక ఎయిర్ ఫైబరా? అండ్ యాజ్ ఆఫ్ నో ఇదైతే అయితే ఇంకా మార్కెట్ లో రిలీజ్ కాలేదు. ముఖ్యంగా మన హైదరాబాద్ లో, ఢిల్లీ అండ్ ముంబైలో మాత్రమే రిలీజ్ చేశారు. హైదరాబాద్ లో రిలీజ్ అయిన వెంటనే ఇమ్మీడియట్ గా మీ ముందుకి నా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తూ ఒక వీడియోని అయితే ఖచ్చితంగా తీసుకొస్తాను. ఇంతకీ ఈ సర్వీసెస్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అదేనండి ఎయిర్ ఫైబర్ గురించి లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.